ఎంపీటీసీలు సర్పంచులు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మీ అందరితోని నేను బిఆర్ఎస్ పార్టీ చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరినీ కూడా నేను నాకు మళ్ళొక్కసారి నియోజకవర్గం నుండి ఓట్లేసి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను గతంలో ఆనాడు కేసీఆర్ గారు రెండు వేల నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ పోటీ చేయమంటే మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఈ ప్రాంతంలో ఎవరికి రానంత మెజార్టీనిచ్చి ఆనాడు గెలిపించినారు కరోనా వల్ల రెండు సంవత్సరాలు మనకు ఇబ్బంది కలిగిన కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ సహకారం లేకపోయినా ఆ ప్రభుత్వానికి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చుకొని చెన్నూరును బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం ఒక చెన్నూరు మున్సిపాలిటీ కేతన్పల్లి మున్సిపాలిటీ మందమరి మున్సిపాలిటీకే ఏడు వందల కోట్ల పైగా నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో మనం తీసుకొచ్చుకున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు నుండి దాదాపు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే చెన్నూరు ఎత్తిపోతల పథకానికి పదహారు వందల యాభై ఎనిమిది కోట్లు వారు ఇచ్చినారు ఇదే మందమారి పట్టణం పక్కన ఐదు వందల కోట్ల పామాయిల్ ఫ్యాక్టరీ కూడా వారు ఇచ్చినారు ఇట్లా అనేక రకాలుగా మనకు ఇరవై రెండు వాగుల మీద బ్రిడ్జిలు ఇచ్చినారు ఎన్నో కిలోమీటర్ల మేర ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు గ్రామాల్లో పట్టణాల్లో అదేవిధంగా గ్రామం నుండి మండలానికి మండలం నుండి నియోజకవర్గ కేంద్రానికి ఎన్నో కిలోమీటర్ల మేర రోడ్లు ఇచ్చినారు అదేవిధంగా జివో సెవెంటీ సిక్స్ కింద రామకృష్ణాపూర్లో నాలుగు వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చినారు ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకొని బ్రహ్మాండంగా చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతూ ఉన్నది వారి ఆశీర్వాదంతో సో ఈ సందర్భంలో నేను మీ అందరికి కూడా చేసే విజ్ఞప్తి ఒకటే ఇవాళ ఈ కొనసాగుతున్నటువంటి అభివృద్ధి ఇదే రకంగా ముందుకు సాగాలే ఈ అభివృద్ధి ఆగద్దు అటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అయినా ఇటు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి అయినా ఇది ముందుకు కొనసాగాలి తప్ప ఇది ఆగద్దు కానీ వాళ్ళ దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉంది తెలంగాణలో మొన్నటికి మొన్న మీరు చూసిర్రు మా మీద పార్లమెంట్ సభ్యుడు మా సహచరుడు గతంలో నాతో పాటు పార్లమెంట్ సభ్యుడుగా పనిచేసిన మా సోదరుడు చీమకు కూడా హాని చేయనటువంటి వ్యక్తి దుబ్బాక అభ్యర్థిగా పోటీ చేస్తుంటే ఆయనను కత్తితోని పొడిచి తెలంగాణలో మొట్టమొదటిసారిగా హత్య రాజకీయాలకు తెరలేపిరు వాళ్ళు నిన్నటికి నిన్న ఇక్కడ చెన్నూరు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన అంటాడు మేము అధికారంలోకి వస్తున్నాం మా రాహుల్ గాంధీకి చెప్పి వెంటనే కేసీఆర్ ను జైల్లో పెడతాం బాల్కసుమన్ ను జైల్లో పెడతాం అంటాడు ఆయన అవివేకి నేను అడుగుతా ఉన్నా ప్రజలారా ఆలోచించండి ఎందుకు జైల్లో పెడతారు ఏళ్ళు పోరాటం చేసినందుకు జైల్లో పెడతారా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినందుకు జైల్లో పెడతారా రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద పెద్ద నాయకుల కుట్రల్ని తట్టుకొని ఢిల్లీ పాలకుల మెడల్ వంచి తెలంగాణ తెచ్చినందుకు జైల్లో పెడతారా తెచ్చిన తెలంగాణను పది సంవత్సరాల్లో ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తూ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినందుకు కేసీఆర్ ని జైల్లో పెడతారా ఎందుకు జైల్లో పెడతారు ఇవాళ బాల్కసుమన్ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి వేల కోట్ల నిధులు తీసుకొచ్చి పని చేస్తున్నందుకు బాలకృష్ణ జైల్లో పెడతారా చెన్నూరు రెవెన్యూ డివిజన్ చేసినందుకు జైల్లో పెడతారా చెన్నూరుకు బస్ డిపో తెచ్చినందుకు జైల్లో పెడతారా చెన్నూరు చెన్నూరు నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలో వందల కోట్ల నిధులు తెచ్చినందుకు జైల్లో పెడతారా అస్నాదు పారిపల్లి మండలాలు చేసినందుకు జైల్లో పెడతారా లక్ష ఎకరాలకు నీళ్లు తెస్తున్నందుకు జైల్లో పెడతారా ఎందుకు జైల్లో పెడతారు చెన్నూరు పట్టణంలో వంద పడకల ఆసుపత్రి కడుతున్నందుకు జైల్లో పెడతారా యాభై పడకల ఆసుపత్రి కట్టినందుకు జైల్లో పెడతారా ఇదే మందమరిలో సెంట్రల్ లైటింగ్ చేసి ఐదు వందల అరవై డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి కేసీఆర్ పార్క్ పది ఎకరాల్లో కడుతున్నందుకు జైల్లో పెడతారా ఎందుకు జైల్లో పెడతారో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ప్రజల్ని కోరుతా ఉన్నా ఏమిట్లకేం కాలే నాలుగు ఓట్లు డబ్బల్ని వాళ్ళే వీళ్ళకి నాలుగు సీట్లే రాలే ఇవాళ బెదిరింపు రాజకీయాలు చేస్తా ఉన్నారు హత్యా రాజకీయాలు చేస్తా ఉన్నారు కాబట్టి ఇటువంటి కాంగ్రెస్ పార్టీని మనమంతా గమనించుకొని కనిపెట్టుకొని ఉండాలి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ పచ్చబడుతుంది ప్రశాంతంగా ఉన్నది ఈ ప్రశాంతత చెదిరిపోవద్దు నేను ఒకటే మాట విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ ప్రజలందరికీ పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటే భద్రంగా ఉంటుంది దాచి దాచి దయ్యాల పాలు చేసినట్టు ఈయన కాసి నక్కలు పాలు చేసినట్టు తెచ్చుకున్న తెలంగాణ కాంగ్రెస్ చేతికిస్తే ఇది కుక్కలు చింపిన విస్తరాకైతుంది కాబట్టి దయచేసి ప్రజలారా ఆలోచన చేయండి ఉద్యమాలు చేసినాం దెబ్బలు తిన్నాం జైళ్ళలోకి పోయినాం కేసుల పాలైనం ప్రాణ త్యాగాలు చేసిన కష్టపడ్డం ఎవరి కోసం నా వయస్సు మొన్న అక్టోబర్ పద్దెనిమిది నాడు నలభై ఏళ్ళు పడ్డాయి రెండు వేల మూడులో లో నేను యూనివర్సిటీకి పోయినాక హైదరాబాద్ లో ఆనాడు నా వయసు ఇరవై సంవత్సరాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇరవై ఏళ్ల పాటు నేను కేసీఆర్ గారి వెంటనే ఉన్నా అది ఉద్యమమైన ఈనాడు అభివృద్ధి ప్రస్థానమైన కేసీఆర్ గారి వెంటనే ఉన్నా కానీ మీలాగా ఆరు పార్టీలు నేను మార్చలే నాయకులను మార్చలే అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చలే కండువాలు మార్చలే ఒక నీతితో నిబద్ధతతో నిజాయితీతో నమ్ముకున్న నాయకుడు నమ్ముకున్న సిద్ధాంత కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి పని చేసిన తప్ప పార్టీలు మార్చలే జెండాలు మార్చలే ఎజెండాలు మార్చలే ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడే విధంగా రంగులు మార్చే పార్టీలు మార్చే వ్యక్తులు అటువైపు ఉన్నారు ప్రజలార ఆలోచన చేయండి అని కోరుతా ఉన్నా వాళ్ళ నాన్న ఇక్కడి నుండే పరిపాలన చేసిండు వాళ్ళ అన్న ఇక్కడి నుండే పరిపాలన చేసిండు ఆయన ఇక్కడి నుండే పరిపాలన చేసిండు ఏమొరిగింది చెన్నూరు నియోజకవర్గానికి ఏమొచ్చింది చెన్నూరు నియోజకవర్గానికి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గడిచిన నాలుగు రోజులుగా నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు కోట్ల రూపాయలు వెదజల్తా ఉన్నారు అంగట్లో సరుకులను కొన్నట్టుగా లక్షల రూపాయలు అర్రాస్ పాట నడుస్తుంది చెన్నూరు నియోజకవర్గంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఏం తప్పు చేసినాం మేము దుర్గం చిన్నయ్య మామూలు దళిత బిడ్డ బాల్కసుమన్ ఉద్యమ బిడ్డ కేసీఆర్ తయారు చేసిన ఉద్యమ బిడ్డ నిస్వార్థంగా పనిచేస్తున్నాం కష్టపడుతున్నాం ఈ ప్రాంతం కోసం తల్లాడుతున్నాం మా మీదికొచ్చి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ లీడర్లను కొంటున్నారు ఇరవై లక్షలు యాభై లక్షలు కోటి రెండు కోట్లు అర్రాస్ పాట నడుస్తున్నది చెన్నూరు నియోజకవర్గంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో గమనించమని కోరుతున్న ప్రజల్ని కూడా కరోనా వచ్చింది కరోనా వచ్చినాడు బెల్లంపల్లిలో చిన్నై ఉన్నాడు చెన్నూరులో నేనున్న ప్రజలకు మేము ధైర్యం ఇచ్చినాం వరదలు వచ్చినాయి గోదావరికి ఇదే ఒడ్డు సోమన్పల్లిలో ఇద్దరు ఆనాడు గోదావరిలో చిక్కు కొట్టుపోతే సారు ఫోన్ చేస్తే ఇమిడియట్ గా ఐదే నిమిషాల్లో హెలికాప్టర్ పంపిస్తే ఇద్దరిని కాపాడినాం సోమన్పల్లిలో వరదలు వచ్చిన్నాడు మీరుండరు కరోనా వచ్చిన్నాడు మీరుండరు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు మీరు ఎవ్వరు కనబడరు ఈ ఏరియాలో ఈ నెల రోజులు ఎన్నికలు ఉన్నాయనగానే సూటు బూట్ వేసుకొని సూట్ కేసులు పట్టుకొని కోట్ వేసుకొని కోట్లు పట్టుకొని అంగట్లో సరుకుల్లాగా లీడర్లను కొంటూ రాజకీయాల్ని కలుషితం చేద్దామని ఇక్కడికి వస్తూ ఉన్నారు వాళ్ళని గమనించుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా చివరిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మనందరి తరఫున రెండు మూడు విషయాలు వారికి విజ్ఞప్తి చేస్తాను ఇప్పటికే కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా పనులు సింగరేణిలో జరిగినాయి చాలా పనులు మన ప్రాంతంలో జరిగినాయి ఇంకా కొన్ని కూడా చేయమని వారిని సందర్భంగా నేను కోరుతా ఉన్నా సార్ మాకు సింగరేణి కార్మికులకు పెర్క్ ట్యాక్స్ అని ఉంది ఆ ట్యాక్స్ను ను కోల్ ఇండియాలో రియంబర్స్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే మీరు సింగరేణిలో ఎంతో సంక్షేమం చేసిర్రు సింగరేణి కార్మికులంతా మీకు రుణపడి ఉంటారు దయచేసి పెర్క్ ట్యాక్స్ కూడా మన దగ్గర కూడా కార్మికులకు యాజమాన్యమే చెల్లించాలని మీరు చొరవ తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా చాలా సింగరేణి క్వార్టర్లు మన ఏరియాలో ఉన్నాయి సార్ దయచేసి వాటిని కార్మికులకు రిటైర్డ్ కార్మికులకు ఇప్పించాలని కూడా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా సార్ అదేవిధంగా జీవో సెవెన్ సిక్స్ సార్ మీరే ఇచ్చిర్రు మీరు ఇచ్చిన తర్వాత ఎంటైర్ కోల్బెల్ట్ ఏరియాలో చాలా మంది సింగరేణి ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళకు మీ దేవాళ్ళ పట్టాలు వచ్చినాయి సార్ బెల్లంపల్లిలో ఏడు వేల ఎస్ఆర్టీ క్వార్టర్స్ వచ్చినాయి రామకృష్ణపూర్లో దాదాపు నాలుగు వేల కుటుంబాలకు వచ్చినాయి శ్రీరాంపూర్ ఏరియాలో కూడా దాదాపు నాలుగైదు వేల కుటుంబాలకు పట్టాలు వచ్చినాయి మా మందమరి షెడ్యూల్డ్ ఏరియాలో నోటిఫై చేయబడింది కాబట్టి ఇక్కడ అవకాశం లేకుండా పోయింది సార్ ఏదన్నా సవరణ చేపించి మందమరి పట్టణంలో కూడా సింగరేణి స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇక్కడ కూడా సింగరేణి జాగాల మీద అధికారం ఇప్పించాలని ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్ అదేవిధంగా మందమరి పట్టణంలో ఇది షెడ్యూల్డ్ ఏరియాగా నోటిఫై చేసింది అన్నాడు తొంభై మూడులో కాంగ్రెస్ పార్టీ సార్ అప్పటి నుంచి దీనికి ఎన్నికలు జరుగుతలేవు పాలక వర్గం లేదు మీరు కూడా ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా కేంద్ర ప్రభుత్వం దీన్ని చేయాలి వాళ్ళు పట్టించుకుంటలేరు దయచేసి మందమరి మున్సిపాలిటీకి భవిష్యత్తులో ఎన్నికలు జరిగేలాగా మీరు చొరవ తీసుకోవాలని కోరుతూ ఉన్నాం సార్ అదేవిధంగా మా మందమరి పట్టణంలో చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు సార్ ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ కావాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను సార్ మందమరి పట్టణంలో డిగ్రీ కాలేజ్ కావాలని అదే విధంగా సార్ మందమరి రామకృష్ణాపూర్ రెండు పట్టణాలకు అనుకూలంగా ఉండే విధంగా ఒక యాభై పడకల ఆసుపత్రిని కూడా మీరు మాకు శాంక్షన్ చేయాలని కోరుతా ఉన్నాను సార్ అదేవిధంగా సార్ మందమరి పట్టణంలో లెదర్ పార్కు గతంలో కొంత ఇరవై ఐదు ఎకరాల జాగా అక్కడ అలాట్ చేయబడి ఉంది సార్ నేను మంత్రి కేటీఆర్ అన్నని కూడా రిక్వెస్ట్ చేసినాను సార్ ఒక లెదర్ ఇండస్ట్రీ ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్ దయచేసి మీరు కొంత చొరవ తీసుకొని ఒక తోళ్ళ పరిశ్రమ మందమరి పట్టణానికి వచ్చేటట్టుగా మీరు చేయాల్సిందిగా నేను మా మందమరి ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్ అదే విధంగా సార్ మనము కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తోని వర్షాకాలంలో వరదలు ఎక్కువ వచ్చినప్పుడు సార్ మా జైపూర్ మండలంలో చెన్నూరు మండలంలో కోటపల్లి మండలంలో చాలా భూములు ముంపు గురవుతున్నాయి సార్ గతంలో నేను అసెంబ్లీలో మాట్లాడినాను మీ దృష్టి కూడా తీసుకొచ్చినాను మీరు పెద్ద మనసు చేసుకొని ఆ ప్రాంతంలో అయితే కరకట్టలు కట్టడమా లేకుంటే ఆ భూములు రైతుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడమా దాని మీద కూడా మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఇవాళ మా మందమరి గడ్డ మీదకి వచ్చినందుకు చెన్నూరులో ఈ ప్రజా ఆశీర్వాద సభ మా నియోజకవర్గానికి మీరు విచ్చేసినందుకు మీకు హృదయపూర్వకంగా పాదాభివందనం తెలియజేస్తూ ఈ ఈ సమస్యలన్నీ మీ దృష్టికి తీసుకొచ్చినాం సార్ మీరు సానుకూలంగా స్పందించాలని కోరుతూ థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ ధన్యవాదాలు ఇప్పుడు మనందరి అభిమాన నాయకులు తెలంగాణ జాతి పిత తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారిని మీ అందరి చప్పట్ల మధ్యలో వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను